సో ఎందుకు వాళ్ళు సపోర్టింగ్ అని మెన్షన్ చేయకుండా ఒక స్టార్ హీరోని పట్టుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అన్నో అది ఎంతమాత్రం జీర్ణించుకోలేని విషయం. అంటే మనం స్టార్ హీరోలు ఒక కథానాయక ప్రాధాన్యత గల సినిమాలో టైటిల్ రోల్ ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా తనంతట తానుగా వచ్చి నేను ఈ సినిమాలో నటిస్తాను ఇలాంటి ఒక చారిత్రాత్మక చిత్రానికి నేను ప్రోత్సాహనిస్తాను కథానాయక చిత్రాలకి ప్రోత్సాహిస్తాను అని తనంతట తానుగా ఒక స్టార్ హీరో రేసు గుర్రం స్వింగ్తో ఉన్నాడు అల్లు అర్జున్ అప్పుడు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఇది ఎంతవరకు సంబంధించి అండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత అన్నే మీరు మెన్షన్ చేయటం. ఇప్పుడు గౌరవ బాలకృష్ణ గారు కూడా డాక్టర్ మోహన్ బాబు గారి మీద గౌరవంతో ఊపడతారా ఉలిక్కి పడతారా అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో ఒక సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేశారు. అది సపోర్టింగ్ రోలే తప్పితే అది క్యారెక్టర్ యాక్టర్ అనకూడదు, సపోర్టింగ్ రోల్ స్పెషల్ రోల్ అనాలి. సో అంటే ఇంకా ఇలాగ మెన్షన్ చేస్తుంటే ఆ స్టార్ హీరోలకు ఉన్న అభిమానులు అందరూ చాలా హర్ట్ అవుతారండి. ఏంటి అవసరమా మా హీరోకి క్యారెక్టర్ యాక్టర్ అనిపించుకోవటం, అంటే అది కావాలని చేసినట్టుగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అవతల సపోర్టింగ్ రోల్లో ఇచ్చిన ఆర్టిస్ట్ని ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనొచ్చు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెన్షన్ చేయబడ్డ అల్లు అర్జున్ని సపోర్టింగ్ రోల్ అనొచ్చు. అంటే ఈ మాత్రం జాగ్రత్త, ఒకవేళ అది పొరపాటు జరుగుండొచ్చు, అంటే ఈ మాత్రం కూడా జాగ్రత్త తీసుకోకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ముందు నేను క్లారిఫై చేయదలుచుకున్నానండి. రెండోది